కర్మన్ మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అయితే షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా అయితే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితే వారు భార్యకి అయితే నోటీసులు జారీ చేసింది. గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే జీవన్ రెడ్డి భార్య రజితా రెడ్డి పేరు మీద అయితే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో అయితే వారు 20 కోట్ల రుణాన్ని అయితే తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు వడ్డీ కానీ అసలు కానీ చెల్లించలేదు. దాదాపు 2017 అంటే ఇప్పుడు 2023 దాదాపు 6 ఏళ్ళు కావస్తుంది. అయినప్పటికీ కూడా వడ్డీతో వడ్డీ కాకుండా అసలు మొత్తం అసలు కూడా కట్టలేదని చెప్పేసి అయితే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితే వాళ్ళ భార్యకి అయితే నోటీస్ జారీ చేసింది. అసలుతో పాటు వడ్డీ కలిపి 45 కోట్లు చెల్లించాలని చెప్పేసి అయితే నోటీస్ అయితే జారీ చేసింది. సో అంత ముందు కూడా జీవన్ రెడ్డికి ఆర్టీసీతో పాటు ట్రాన్స్కో కూడా నోటీసులు ఇచ్చింది. ఎందుకంటే ఆర్మూర్లో ఆర్టీసీ స్థలాన్ని జీవన్ రెడ్డి భార్య రజితా రెడ్డి గారు అయితే లీజింగ్ తీసుకున్నారు. సో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుపై అయితే లీజింగ్ తీసుకుని అందులో అయితే బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించారు. దాదాపు 5 అంతస్తులలో అయితే మల్టీ షాపింగ్ మాల్ అయితే నిర్మించారు. ఇందులో చాలా ఎంఎన్సీ కంపెనీస్ మల్టీనేషనల్ కంపెనీస్ కి అయితే అద్దెకిచ్చారు. కానీ ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె కానీ అలాగే కరెంటు బిల్లు అంటే డ్రెస్ కు చెల్లించాల్సిన కరెంటు బిల్లు కానీ చెల్లించలేదు. సో గతంలో వాళ్ళు అధికారంలో ఉండడంతో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడంతో జీవన్ రెడ్డిని అడిగే ప్రయత్నం ఎవరు కూడా చేయలేదు. అధికారులు కూడా భయపడ్డారు. ఆర్టీసీ కావచ్చు ఇటు ట్రాన్స్పో అధికారులు కావచ్చు వారు భయపడడంతో అయితే వారు ఇప్పటి వరకు అయితే నోటీసులు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో నోటీసులు అయితే ఇచ్చారు. సో మీకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి అయితే నోటీసులు ఇచ్చారు. సో ప్రస్తుతానికి అయితే జీవన్ రెడ్డికి అయితే షాక్ మీద షాక్ జరుగుతున్నాయి. కానీ ఈ షాక్లు అని చెప్పలేము. ఎందుకంటే ఇది ఆ ప్రభుత్వ సొమ్మును ఆయన వాడుతున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫైనాన్స్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తో లోన్ తీసుకున్నారు, అది గవర్నమెంట్ సొమ్మే. అలాగే ఆర్టీసీ కావచ్చు, అలాగే ట్రాన్స్కో కావచ్చు, ఇవన్నీ గవర్నమెంట్ చెల్లించాల్సిన సొమ్మలే. సో ఇవి తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మాత్రం చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే మేధావులు చెప్తున్నారు.